గుంటూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. ఏకంగా అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ కి ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో గ్రావెల్ ను తవ్వి తరలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పాటించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండలను కొల్లగొడుతున్న గ్రావెల్ మాఫియా బట్టబయలు చేసింది TV5. అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్ లో అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ సృజన. ఇదైతే గుంటూరు జిల్లాలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎయిమ్స్ ప్రధాన గేట్ వద్ద ఇప్పుడు మనం ఉన్నాము. ఎయిమ్స్ ప్రధాన గేట్ వద్ద ఏదైతే చుట్టూ ఎయిమ్స్కి కూడా ప్రహరీ కూడా కట్టారు. అయితే ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ రోడ్డు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అంటే రిజర్వ్ ఫారెస్ట్లో అసలు ఎలాంటి అనుమతులు వచ్చాయనేది కూడా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే వాళ్ళకి చెప్పిన ప్రకారం DFO అనుమతులు వచ్చాయంటున్నారు. కానీ చూడండి, దాదాపు వేలాది బళ్ళు లారీలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్తున్నాయి. ఇదంతా కూడా అధికార పార్టీ నేతల కనుసరణలోనే జరుగుతుందని చెప్పి చెప్తున్నా. గత కొంతకాలంగా ఈ తంతు జరుగుతున్నా సరే అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తం టీడీపీ నేతలు కూడా ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఏదైతే ఎయిమ్స్ ప్రధాన గేట్ వద్ద ఇంత జరుగుతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. చెప్పండి, అసలు ఈ గ్రావెల్ ఎక్కడికి తరలితుంది, అసలు ఎందుకు తవ్వుతున్నారు, ఎందుకు అధికారులు, మీరు ఇప్పుడు అధికారులతో మాట్లాడారు, ఏమన్నారు? ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ తూర్పు వైపున తూర్పు గేటు ఎంట్రన్స్లో గత కొన్ని నెలలుగా BVSR అండ్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ టిప్పర్లు వారి ఆధ్వర్యంలో కొన్ని వేల లారీలని గ్రావెలు తవ్వుకొని ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ లేఅవుట్స్కి అలాగే విజయవాడ దాటించి కూడా తీసుకెళ్ళి ఈ కొండను మొత్తాన్ని కూడా కొల్లగొట్టి దోచుకుంటున్నారు. మేము అనేక పర్యాయాలు స్థానిక MRO కి అలాగే ఫారెస్ట్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అడ్డగోలుగా కొండని విచ్చలవిడిగా గ్రావెల్ని దోచుకుంటున్నారు. దీని వెనక మేము క్లియర్గా చెప్తున్నాం, స్థానిక MLA అల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనేది అందరికీ తెలిసిన బహిరంగ సత్యం. DGP ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో, జగన్మోహన్ రెడ్డి కోతవేటు దూరంలో ఇంత భయంకరంగా కొండల్ని దోపిడీ చేస్తుంటే కనీసం ఏ ఒక్కరు స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఇప్పుడే DFO గారితో మాట్లాడాను. వారు ఏమంటారంటే రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందండి అన్నారు. మేము అడిగాం, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, ఎంత వెడల్పు ఇచ్చారు, ఎంత పొడవు ఇచ్చారని అడిగితే వారి దగ్గర సమాధానం లేదు, కాపీ ఉందండి చూసి చెప్తాను అంటున్నారు. మేము ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ విచ్చలవిడి గ్రావెల్ దోపిడీని ఇప్పటికైనా ఆపకపోతే మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో ఇక్కడ ఈ దోపిడీ ఆపే వరకు కూడా ఈ ప్రొక్లైన్స్ ఈ టిప్పర్లన్నీ కదలకుండా మేము నిలుపుదల చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే గతంలో మేము 3 నెలల క్రితం ఉండవల్లో క్వారీ కూడా అక్రమంగా గ్రావెల్ దోపిడీ చేస్తూ ఆ ఉండవల్లి కొండ కూడా దోచుకుంటుంటే ఆ రోజు కూడా మేము అక్కడ ధర్నా చేస్తే ఆ రోజు కూడా ఇదే కంపెనీ BVSR అనే కంపెనీకి ఏదైతే కుంచినపల్లి టు రేంద్రపాడు రోడ్డు వేస్తున్నారో ఆ రోడ్డుకి మేము గ్రావెల్ దోలుతున్నాం అన్నారు. ఇక్కడ అడిగినా కూడా అదే రోడ్డు గ్రావెల్ అంటున్నారు. ఈ రోడ్డు పేరు చెప్పి 2021 నవంబర్ నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా ఉండవల్లి క్వారీ అలాగే ఎయిమ్స్ కొండ మొత్తం బోడుగుండు చేసేస్తున్నారు. దీని వెనుక ఆల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మరో ఋషికొండ అంటూ కూడా ఉండవల్లిలో జరుగుతుంది. ఏమంటారు? ఈ మంగళగిరి చుట్టుపక్క ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే అటవీ ప్రాంతం ఎంతో సుందరవనంగా ఉండింది. ఎయిమ్స్ అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు, పేదవాళ్ళకి వైద్యం అందించాలని. ఈ చుట్టుపక్కల చూసుకుంటా ఉంటే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండాల్సిన కొండల్ని పీల్చి పిండి చేస్తూ సహజ వనరులను దోచుకుంటా ఉన్నారు. ఈరోజు ఆదివారం కూడా ఎడతెరిపి లేకుండా చూసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి 2 ట్రిప్పర్లు ఒక మిషన్ పెట్టి ఎక్సలేటర్ పెట్టి తవ్వుతా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటా ఉంటే ప్రధానంగా
సహజ వనరులను దోచుకోవడంలో వైకాపా ప్రభుత్వం దిట్టగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ బృందం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినప్పటికీ డిఎఫ్ఓ గారు ఇవాళ ఆదివారం కాబట్టి రేపు చెప్తాం, ఏ విషయం చెప్పలేము పూర్తి స్థాయిలో అంటున్నారు. కానీ ముఖ్యంగా ఇది కేవలం రోడ్లు పూడుస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, కానీ ఇంత ఎక్కడ రోడ్లు వేసే అర్థం కానీ రోడ్ల కోసం మట్టి రోడ్లు పేరు చెప్పి మట్టి మాత్రం ఉచ్చరికి దోచుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ఒక రోడ్డు తట్ట మట్టిలో ఒక రోడ్డే లేదు రాష్ట్రంలో. రోడ్ల పరిధి అగమ్యంగా ఉంది, కానీ రోడ్లకు మాత్రం ఈ విధంగా అన్యాయంగా చేసి ప్రజలు దోచుకుంటూ రోడ్లు పేరు చెప్పి దోచుకుంటూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతుంది, అసలు ఏమంటారు దీన్ని? మంగళగిరి కదండి, ఈ మంగళగిరి చుట్టుపక్కల అనేకమైన కొండలు ఇదే విధంగా దోసుకోవడం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు అచ్చంగా కొండల మీద పడి దోసుకొని తినడం జరుగుతుంది. వాస్తవంగా ఇది కొండ ఫారెస్ట్ది, మైనింగ్ గోల్డ్ కూడా బిల్లు ఇవ్వడానికి లేదు. మైనింగ్ దగ్గర కొంత కొండ ఫారెస్ట్ అనే కానీ మైనింగ్ బిల్లుస్ రావాలి. దీంట్లో మైనింగ్ గోల్డ్ పాత్ర ఉంది, పోలీసు వాళ్ళ పాత్ర ఉంది, ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది. ఇవన్నీ కూడా పెద్ద మాఫియాలా తయారైపోయి మంగళగిరి నియోజకవర్గాన్ని దోసుకు తినడానికే మంగళగిరి ఆల రామకృష్ణారెడ్డి గారు తయారయ్యారు. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం కూడా, మొత్తం గ్రావిలే బహిరంగంగా ఏదైతే మరో ఋషికొండని తొలిసినట్టు కూడా కొండంతా కూడా తవ్వుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏమైనా అధికారులు మాత్రం నిమ్మక నీరు ఎవరుస్తున్నారు, కానీ రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కొన్ని పరిస్థితి.